సార్, నేను గౌరవ సభ్యులను కోరుతా ఉన్నాను అధ్యక్ష. సరిగ్గా గంట అయింది వారు మాట్లాడబట్టి. ఈరోజు వారు అనేక అంశాల విషయంలో మాట్లాడారు, అన్ని విషయాలు కూడా మాట్లాడారు సార్. సత్య దూరమైనవి కూడా అన్నీ చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఈరోజు మేము చెప్తా ఉన్నాం, మేము మేనిఫెస్టో పరంగా తీసుకున్న అంశాలను కూడా వారు ప్రస్తావన తీసుకొచ్చారు అధ్యక్ష. వారు కూడా మేనిఫెస్టో పెట్టారు. ఎవరు నమ్మినారు అధ్యక్ష? మేము 2,500 రూపాయలు మహిళలకు ఆసరగా ఇస్తామంటే 3,000 అన్నారు. వాళ్ళని నమ్మినరా? నమ్మినరా? వాళ్ళను రైతు బంధు విషయంలో కూడా పెంచామని చెప్పారు, వాళ్ళని నమ్మినరా? ఈరోజు దివ్యాంగులకు సంబంధించి కూడా మేము 6,000 అంటే 6,016 అన్నారు. ఒక్కసారి నమ్మినరు? మేము ఏ స్కీమ్కు సంబంధించి ఆ రోజు 2018లో కూడా మేనిఫెస్టోలో మేము 2,000 అంటే 2,500 అని అప్పుడు నమ్మిరు, మోసపోయినరు. మళ్ళీ ఈసారి కూడా మా మేనిఫెస్టోని చూసి మేము 2,500 అంటే 3,000 అన్నారు. మిమ్మల్ని నమ్మినరా? మార్పు తీసుకొచ్చేది కాంగ్రెస్ పార్టీ అనే నమ్మినరు, అందుకోసమే ప్రభుత్వంలో కూర్చోబెట్టారు. మీ మా మేనిఫెస్టో చదివితే మీ మేనిఫెస్టో కూడా 2014లో సంబంధించి సామాజిక న్యాయం చేస్తాం, ఈ రాష్ట్రాన్ని దళితుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని చెప్పారు. మొదటనగా మొట్టమొదటి అడుగు అధ్యక్ష, దళితుణ్ణి దళిత సోదరుణ్ణి ముఖ్యమంత్రిగా చేస్తామని వారు ఇచ్చిన హామీని తుంగలో తొక్కి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత వారికి ఉందా అధ్యక్ష? వారికి ఈరోజు రైతుల గురించి, రైతులకు సంబంధించి కూడా ఈరోజు మేము చెప్తా ఉన్నాం, పూర్తి స్థాయిలో మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. పోలీసులకు సంబంధించి కూడా చెప్తా ఉన్నారు, మౌఖికంగా వారు ఆదేశాలు ఇచ్చుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రావద్దు, వస్తే బాగుండదని కమిషనర్స్కి అందరికి కూడా ఆ రోజు చెప్పి ఈరోజు మేము చెప్తాము. ఈరోజు మేము చెప్పే ప్రతి అంశంపై నేనేమడుగుతా ఉన్నాం, కేటీఆర్ గారు లేచి మాట్లాడుతూ ఉన్నారంటే తప్పకుండా అనుకున్నాం. బట్టి గారు ప్రవేశపెట్టిన బడ్జెట్కు సంబంధించి ఎక్కడైనా కొన్ని అంశాలు ప్రస్తావనకు రాకుంటే ఆ ప్రస్తావనకు తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. పెట్టిన బడ్జెట్కు సంబంధించిన అంశాల విషయంలో ఇంకా ఇది అడిషనల్గా మీరు పెడితే బాగుంటుందని సలహా సూచనలు ఇస్తామని చెప్తా ఉన్నాను. అనుకుంటే మళ్ళా ఎలక్షన్ స్పీచ్ మొదలుపెట్టారు, కేసీఆర్ గారు అంటే ఇది, కేసీఆర్ గారు అంటే అది అని మళ్ళీ మేము ఉల్టా మొదలుపెట్టాం అనుకోండి, కేసీఆర్ గారు అంటే ఇది, కేటీఆర్ గారు అంటే అది కాదు అధ్యక్ష. ఈరోజు అప్రాప్రియేషన్కు సంబంధించి ఎక్కడ మొట్టమొదటిసారి బడ్జెట్ని ప్రవేశపెడతా ఉన్నాం, ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి బడ్జెట్కే ఇంత భయపడితే రాబోయే కాలంలో ఇంకా కూడా ఈ 4.5 సంవత్సరాల కాలంలో ఇంకా 4 బడ్జెట్లను కూడా ప్రవేశపెట్టబోతా ఉన్నాం, ఇంకెంత ఉరికి పడతారే. ఇప్పుడే దానికి సంబంధించి నేను ఇప్పుడు కేటీఆర్ గారిని కోరుతా ఉన్నాను, మీకున్న అనుభవం, మీకున్న పరిజ్ఞానం, మీకున్న ఆలోచనలు తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకో మెట్టుకు తీసుకెళ్లే ప్రయత్న భాగంలో ఈ విధంగా చేస్తే బాగుంటుందని మీరు సలహా సూచనలు ఇస్తారని అనుకున్నాం. కానీ మళ్ళా తిరిగిపోయి మళ్ళా 10 సంవత్సరాల నుంచి ఏం చేసినామో అని చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు మేము ఇప్పుడు చెప్తాం, మీరు చేసినారు, ఏ విధంగా చేసినారు, ప్రజలు చూసిండ్రు, ప్రజలు కూడా అనుభవించిండ్రు, ప్రజలకు సంబంధించిన మార్పు రావాలని కోరిండ్రు, మార్పు తీసుకొచ్చే ప్రయత్నంలో ముందుకు సాగుతూ ఉన్నాం అధ్యక్ష. అంటే 6 గ్యారెంటీలకు సంబంధించి నిన్న కూడా ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు రైతు రుణమాఫీకి సంబంధించిన మేము హామీ, ఇబ్బంది వచ్చినా ఆర్థిక వ్యవస్థ సరిగ్గా పయనం వారు చేయలేకపోయినారు, ఈరోజు ఏ విధంగా స్పష్టతతో ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని ఒక కృత నిశ్చయంతో, చిత్తశుద్ధితో, కన్విక్షన్తో, కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్న తరుణంలో ఈ విధంగా చేయమని సలహా సూచనలు ఇవ్వండి. ఫస్ట్ బడ్జెట్, మొట్టమొదటిసారి బడ్జెట్ను ప్రవేశపెడతా ఉన్నాం అధ్యక్ష, పూర్తి స్థాయి బడ్జెట్. దయచేసి ఇప్పటికైనా కంక్లూజన్లో అన్న మీరు మంచి సలహా సూచనలు ఇస్తారని ఆశిస్తూ ఉన్నాం అధ్యక్ష.